చూడు మహారాజ్ గారు వరా మాగడి మహారాజులనే జరే చక్రవర్తులనే జరే మనం కట్టితే ఉంటే తల ఉంచాల్సిందే జల్ల కొట్టే ఉంటే డబుల్ చేతులు ఆడతాయి మామావాళ్ళకి పెట్టం పేగల మీద కట్టే ఎల్రా వీడెవడో మచ్చెక్కున్నాడు మహారాజా ఉండవి కాలక్షేపాన్ని పనికి వస్తాడు కూడా తీసుకురండి महाराज गारु तयारय्यारा కళా నిజం మాయా మంత్రం గారడియా గమ్మత నేను బతుకున్నానా చచ్చిపోయినా కొంచెం మనసు గుర్తు చేసుకో మహారాజా మహారాజా దళ మహారాజా దళ వీరే మహారాజా నేనా ఏంటి ఎలకలం నా పేరు బాజా బాజా బద్రి అంటే మా గాలి పిల్లలందరికీ తెలుసు కావాలంటే వెళ్ళి నా పిల్ల నూకాలం అడుగు ఇంకా కావాలంటే పెద్దరెడ్డి గారి చిన్న సుబ్బయ్య అడుగు చిన్న సుబ్బయ్య గారి పెద్దరెడ్డిని అడుగు నిన్న వేటకెళ్ళి వచ్చినప్పటి నుంచి మహారాజు గారికి మచ్చే చెదిరిపోయింది అవును మహారాజా నువ్వెవరు నేను తమ సిపాయి కూర్చో నేను నిజంగా మహారాజా అలాగంటానండి మహారాజా అయితే ఉంటాయి ప్రమాణించి మీరు చచ్చినంత వస్తు అబ్బా అంత కట్టుకుంటేవరా మీరే మహారాజులు మేము అబద్ధం పడతామా లేవండి కాడికి ఊడిపెట్టి కొంచెం కలిపిస్తు నేనే పిచ్చుకుంటాను పోతే ఇక్కడ పోది మతి చెదిరి అంతా మర్చిపోయారు మహారాజా బాగా జ్ఞాపకం తెచ్చుకోండి ముందు పెద్ద పులి వచ్చింది బుద్ధుకి చంపేశారు ఎవరు మీరే మహారాజా అవును నేనే చంపేశాను తర్వాత అడవి ఎదుకొచ్చింది అర్థంగా నరికేశాను నరికేశాను సింహం వచ్చింది చీల్చి పారేశాను అవును తంపి పారేశాను చీల్చిచాను అప్పుడు లోకావాన్ని వచ్చింది తంపి పార డడా జ్వరం వణుకు నేను లేనని చెప్పండి నేను లేనని చెప్పండి భలే భలే ఇంతటి మహావీరులు
నూగాలమ్మ పేరు చెప్తే అంత భయపడిపోతారని మహారాజా. దయచేయండి. నీకేంటి హితముడు, నూకారం పేరు చెప్తే మా ఊళ్ళో పక్షులు మంచినీళ్ళు తాగో. సరే గాని మహారాజా, ఇప్పుడు మనం వేటకు బయలుదేరా. అరే మహారాజు గారి చేతికి బల్లెం ఏంట్రా? మహారాజు గారు బల్లెం పడతారట్రా, కత్తే అలవాటు. కత్తే అలవాటు. అవునవును, వారు తల మీద వేసిన కత్తే, మెడ మీద వేసిన కత్తే. బాగా చెప్పావు. మనం కత్తి పట్టుకున్నామంటే పిల్లకలు ఎగిరిపోవలసిందే. చెత్తం ఇదిగోనండి కత్తి. అవును బాబాయ్, ఇదేట్రా ఎంత పడుకుంది? ఇది మనుషుల బుర్ర మీద వేసే కత్తి కాదండి. మరి పెద్ద పులులు సింహాలు వాటి బుర్ర మీద వేయాలి. ఓ తీసుకురండి, వేస్తాను. రండి. ఆడపిల్లలు పెద్ద పులి కాదు, ఆడపిల్లలు. మీరంతా నా వెనకండి. పిల్లలు, ఆడపిల్లలు, అందమైన ఆడపిల్లలు. మహారాజా, పులి, 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 బాబాయ్, పులి, బాబాయ్, బాబాయ్. భయం నాకే కాదు, ఆడపిల్ల గాలి సోకితే ఎంతటి మహావీరుడైనా తబ్బిబ్బు పడవలసిందే. ఇప్పుడు అర్థమైందా? చాటుగా దాక్కుని దొంగరపులు అరిచి ఆడపిల్లని హడలు కొడితే ఏమవుతుందో? అర్థమైంది, బాగా అర్థమైంది. సుందరాంగుల మాటల్లో, చూపుల్లో, స్పర్శలో ఎంత శక్తి ఉందో బాగా అర్థమైంది. అందుకే ముక్కు మూసుకుని కూర్చున్న మహాయోగులు కూడా మగువ చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. కవిత్వం కట్టిపెట్టి వచ్చిన దాన్నే వెళ్ళు. ఆహా, కోపంలో కూడా ఆ ముఖంలో అందాలు చిందులాడుతున్నా. పేరు? రత్నప్రభ. రత్నం లాంటి పేరు. ఊరు? పక్క ఊరే, చంద్రపురి. ఓహో, నాన్న పేరు? ధర్మపాలుడు. అడవిలోకి ఆడుకోవటానికి వచ్చావని? అవును, ఆడుకోవడానికి వచ్చా. ఏమిటి అడ్డదిడ్డ ప్రశ్నలు? ఆగు. ఏమిటి చలువు? మహారాజా, పెద్దప్పుడు పారిపోయింది, భయం లేదు. బయటికి రండి. పారిపోండి, పారిపోండి. పెద్ద పులి మీకేం భయం లేదు. నేనుగా నేనున్నా చెప్పు, ఏ పెద్ద పులికి సరే ఇలా ఉంటుంది. ఎవరే పిల్ల చెప్పరా, మన మహారాజు అని. మీరు మహారాజు గారు, వీళ్ళంతా నా బట్లు. మేము వేటకొచ్చాం. వేటకొచ్చారా మహారాజా? పిల్లల వేట, ఎలుకల వేట? తప్పు తప్పు, మహారాజు గారిని ఎగతాళి చేయకూడదు. చాలించండి మీ వేషాలు, వెళ్ళండి. మర్యాద మంచి లేకుండా మాట్లాడుతున్నావు, ఎవరనుకున్నావు? రే బడురా, నోరమేరా తమ్ముడు. అనండి అమ్మాయిలు, అనండి. మీలాంటి ఆడపిల్లలు ఏమన్నా ఏం చేసినా నాకేం కోపరాదు. అదొక మాదిరి. మర్యాదగా చెప్తుంటే మీకు కాదు, వెళ్తారా? వెళ్ళరా? ఎలా వెళ్తాం? అవును అవును, ఎలా వెళ్తాం? ఒంటరిగా వదిలి. రాజు దంకా బడ్డు, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఉండండి అమ్మాయిలు, ఉండండి. పిల్లలారా ఉండండి, మనం అంతా ఉప్పులుగా పాడుకుందాం. రండి పోదాం.
చక్కని కంకణం అక్కడే ఉంటుంది, ఓ పిల్ల అక్కడే ఉంటుంది. గెలిచే ఓ సుందరి అందంలో పందెమేసి గెలిచే ఓ సుందరి అందాలు ఉన్న నీకు ఆభరణమెందుకే నిన్ను చూసి చూడగానే మనసంతా చల్లనాయే నాతోనే ఉండవే ఓ ఎక్కడ ఉంటుంది మనసు ఎక్కడ ఉంటుంది నీ పుణ్యముందునోయి కళిచేయపో నీ కంకణమిస్తే నాకు బహుమానమేమిటో మక్కువతో నా చక్కని కంకణం ఎక్కడ దాచావోయ్ సిపాయి ఎక్కడ దాచావోయ్ అన్నా రమయ్య అన్న మహారాజు గారు మన అడవికి ఆటకొచ్చారట అలాగా చంద్రయ్య రాజుగారు దర్శనం చేసుకుందామా ఓ రమయ్య కొంచెం వేరే అయిపోయింది పడతారా బాజా బాజా ఎప్పుడైనా రాజానా మహారాజా మహారాజా ఎవరు మహారాజా మహారాజా సత్యం మహారాజా గారు లేరు ఇప్పుడు ఎలాగా ఎవరు మీరు మేము శ్రీవారి ప్రజలం ఏలిన వారి దర్శనానికి వచ్చాం వీరు మా గ్రామానికి పెద్ద పేరు ధర్మపాలుడు వీల్లేదు మహారాజా గారు నిద్రపోతున్నారు అయ్యా ఇంతకాలానికి మహారాజు గారు మా అడవికి వేటకొచ్చారని తెలిసింది రాజభక్తితో వారికి తగిన మర్యాదలు చేయాలని ఎంతో ఆశ వచ్చాం మంచిదేనయ్యా నిద్రాభంగం చేయమన్నావా మహారాజా గారికి
ప్రభా ఏనాడు మన చూపులు ఏకమయ్యాయో ఆనాడే మన హృదయాలు కూడా ఏకమయ్యాయి ఇక ఒక రక్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతుంది మనసు పాప అలాగా నిజం ప్రభా నువ్వు ఒప్పుకుంటే మన మనసుల్ని సూత్రబంధంతో ముడివేద్దాం ఆ శుభ ముహూర్తం కోసమే నా మనసు ఎదురు చూస్తూ ఉంది మాట తప్పవుగా ఆ అలవాటు మగవాళ్ళకి అది సరే మా మహారాజు గారికి ఇంకా పెళ్లి కాలేదు ఒకవేళ మీ నాన్నను ఒప్పించి ఆయన నిన్ను చేసుకుంటానని నీ వెంటబడితే దవడపడి ఓడబడతాను మిమ్మల్ని కాదండి ఆ మహారాజు ఆ మహారాజుని మూర్ఖుడు మహారాజుతో పుడా వచ్చి నువ్వు చేసే ఘనకార్యం ఇదా ఈ సంగతి మీ మహారాజు చెప్తే నేనేం చేస్తాను ఊహించావా నీచుడు నీయంతస్తేమిటి మాంతస్తేమిటి మర్యాదగా చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రసక్తి ఇచ్చావా నీకు ప్రాణాలు లెక్క వెంటనే రాజధానికి వెళ్ళిపోవాలి ప్రయాణానికి ఏర్పాట్లు చేయించు మహారాజా అంతే ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు మాకు సాయం చేశావు మేమే నీతో పరిహాసాలయ్యా నువ్వు మాతో రాజధానికి వస్తున్నావు నేనే రాజధానికే నేనే రాజధానికే అబ్బా ఎంత దృశ్యం అయితే పదండి ఇప్పుడు పదండి చదండి పాలకడలి వంటి సద్వంశంలో పుట్టావు ఎంతో గారాభంగా నా చేతుల్లో పెరిగావు సముచితమైన చదువు సంస్కారం నేర్చుకున్నావు పవిత్రమైన రాజరక్తం నీ శరీరంలో ప్రవహిస్తోంది అటువంటి నువ్వు ఏ అల్పత్వానికి పాల్పడవనే ధైర్యంతో స్వేచ్ఛనిచ్చావు దానిలా దుర్వినియోగపరుస్తావా ఎంత అప్రతిష్ట ఎంత అగౌరవం నీ అంతస్తేమిటి నీ పాదధూళికైనా సరిపోనే ఆ సామాన్యుడు అంతస్తేమిటి ప్రభ నువ్విప్పుడు నివురుగప్పిన నిప్పులాగా అజ్ఞాతవాసంలో ఉన్నావు ఏనాటికైనా ఒక మహారాజును పెళ్ళాలి మహారాణివి కావాలి క్షమించు నాన్న నాకు ఆ కోతిమూతి మహారాజు వద్దు నేను వాడికి రాణిని కానక్కర్లేదు ప్రభా ఈశ్వర Thank you.
ఏమిటది మహారాజు గారు వేట నుండి తిరిగి వచ్చారు మిమ్మల్ని చూడగోరుతున్నారు సరే వస్తున్నాను మంజు వెళ్ళి రానా త్వరగా రావాలి ఒక క్షణంలో నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురింది అందచందాల రాణి ఆ చిన్నది ఆమె చిరునవ్వులో నేహాయున్నది ఆమె చిరునవ్వులో నేహాయున్నది మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది మరచిపోలేను ఆ రూపు ఏ నాటికి మరచిపోలేను ఆ రూపు ఏ నాటికి మమత లేవేవో తెలరేగే ఇది ఏమిటి మమత లేవేవో తెలరేగే ఇది ఏమిటి తలచుకొనగానే ఏదో ఆనందము తలచుకొనగానే ఏదో ఆనందము వలపు జనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి కనులారా చూసింది సొంపారగా సోగ కనులారా చూసింది సొంపారగా మూగ కోరికలు చిగురించేయింపారగా మూగ కోరికలు చిగురించేయింపారగా నడచిపోయింది ఎంతో నాదుగా నడచిపోయింది ఎంతో నాదుగా విడచి మనజాలను విరహతాపాలు మోహాలు రగిలించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది అందచందాల రాణి ఆ చిన్నది రాజా ఏదో ఫరాక్గా ఉన్నారు ఫరాక్ కాదు మహామంత్రి పరవశం కన్ను మూసిన తెరచిన ఆ అందాల రాణి కళ్ళకు కనిపిస్తుంది ఆమెనే వివాహం చేసుకోవాలని మనస్సు ఆరాధన సంతోషం ప్రభా
మాట్లాడమే ప్రభా నేను మాట్లాడమన్నా అవును ఆకస్మికంగా వచ్చిన ఈ ఆనంద ఉద్రేకం నన్ను నేనే మర్చిపోతున్నాను సామాన్యురాలిని పల్లెటూరు పిల్లను మహారాణిని చేశారు నా జీవితంలో ఊహించడానికైనా అందని ఆనంద సౌఖ్యాలు అనుగ్రహించారు మరి దానికి బహుమానం నా హృదయం దాన్ని ఆ సిపాయికి అర్పించావేమో ఏమో ఏమిటి నిజమే మంచి మాటలు చెప్పి మాయ చేసి నా హృదయం దోచుకున్నాడు ఆ సిపాయి పాపం అతడు నీ కోసం నానా అవస్థలు పడితే నువ్వు మహారాజుతో పెళ్ళంటే మారు మాట్లాడకుండా సిద్ధపడ్డావు అవునులేండి అలాగే అనుకుంటారు కానీ నా మనసులో ఎంత ఆవేదన పడ్డానో ఆ భగవంతుడికే తెలియాలి మరి నా మనసులో ఎంత ఆవేదన పడ్డానో కూడా ఆ భగవంతుడికే తెలియాలి ప్రభా మన అనురాగాన్ని ఆనందాన్ని అడ్డగించే శక్తి ఏదీ లేదు ఈ తారాచంద్రులున్నంతకాలం మన ప్రేమలు ఇలాగే శాశ్వతంగా నిలిచిపోవలసింది అవును ప్రభా కేలక అయ్యా అంత అందమైన పిల్లరా అచ్చంగా చందమామేనండి అందుకే మహారాజు గారు కోరి తెచ్చుకుని రాణి చేసుకున్నారు మరి మీరు ఆ వేటకు వెళ్ళుంటే మాటుగాచి మహారాజుకు దక్కకుండా అమాంతంగా ఆ లేడి పిల్లను ఎత్తుకు దాకపోయాను అలా జరిగితే మీ అందాల మంజుల మూతి బిగుచుకుని బుడబుడ దుఃఖాలు ఏదు దాని మోహం కేలక అయ్యా దాన్ని నేను మనసారా ప్రేమిస్తున్నానని అది ఎంతో పరవశం అవుతూ ఉందిరా అమాయకురాలు ఏమిటి ఎవరావిడ ఆవిడే రాణిగారి గురించి మన మంత్రి గారు ఆలోచిస్తున్నారు ఓహో మంత్రి గారి మనసు మహారాణి గారి మీదకి మళ్ళిందా అందుకే మా మీద చిరుకని వేశారు అను అను ముద్దు ముద్దుగా మంజు అని నీ దగ్గరికి వస్తే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు కొండంత అవమానం పొంది పుట్టడు దుఃఖంతో ముఖం ఎత్తుకోలేక నేను ఏడుస్తూ ఉంటే నా మీద పడి నాకే అర్థం కావటం లేదు మిమ్మల్ని అవమానించిన వారెవరు అదే ఆ రాణి మహారాజే మంచి చెడ్డ విడిచి అలాంటి అల్పురాన్ని నెత్తిని ఎక్కించుకుంటే మాలాంటి మంత్రి మహాశైలకు సామంతులకు మర్యాద దక్కి ఏడుస్తుందా ఏమిటి ఆ రాణి మిమ్మల్ని అవమానించరా ఎందుకులే ఇవన్నీ చెప్పుకుంటే నలుగురు విని నవ్వడమే కాని ఆడుస్తారా తీరుస్తారా అదేమిటండి అంత మాటం గారు మిమ్మల్ని ఆశ్రయించుకుని బ్రతుకుతున్న మేము నవ్వుతామా మీకు అవమానం జరిగితే మాకు జరిగినట్టు కదా ఇంకెందుకు మంజు ఈ రత్నపురికి నాకు రుణానుబంధం తీరిపోయింది ఇక మంత్రిత్వానికి కూడా ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోదలుచుకున్నాం ఎక్కడికి పోవడం దేనికి మిమ్మల్ని అవమానించినందుకు తగిన ప్రతీకారం చేయాలి కానీ ఎలాగో ప్రతీకారం నేను ఒక్కనే ఏం చేయగలను మీరొక్కరేమిటి నేను లేనా అవసరం వస్తే మీకోసం నా ప్రాణాలైనా ధరపోస్తాను అంతేగాని మీరు విచారిస్తే నేను చూడలేను మంజు మంజు విశ్వాసం అంటే నీది మంజు చూడు ఆడదాని నువ్వు నా పక్షాన ఉంటే నెత్తిలున్న దాని కళ్ళు నేలపైకి దింపేస్తాను సందేహం ఎందుకు ఇప్పుడు దాన్ని ఏం చేయమన్నారో చెప్పండి ప్రస్తుతం నిన్ను అంతఃపురంలో ప్రవేశపెడతాను సమయం వచ్చే వరకు ఆ రాణి తల్లో నాలుకగా మసలుతూ ఉండు ఈశ్వర మంజు మంజు ఎరా బాజా చేత మహారాజా నీకు భార్య ఉందన్నావుగా చేత తెచ్చుకోరాదు తెచ్చుకోవాలని ఆశ ముందుకు లాగినా మనసు వెనక తన్నుతుంది మహారాజా మనిషి అంత మనిషివి పెళ్ళాలని భయపడుతున్నావా నీకేం తెలుస్తాడు దాని సంగతి మొదట పెళ్ళవనుకునే పెళ్ళాడాను తర్వాత తెలిసింది అది నాకు మొగుడింది అరే బుర్రలో బుద్ధి ఉంటే మళ్ళీ పెళ్ళాన్ని మార్చేద్దాం అవును బాజా ఇదిగో
కొసర్ నీకు ఉపాయం చెప్తాడు వెళ్ళి తెచ్చుకో నీ సెలవేందిగా నువ్వు కాలం గుడికి వెళ్ళే మేకపోతులాగా వెళ్తాను నీకేం భయం లేదు కూతురాదులాగా నీ అంటనే ఉంటానుగా ఏమైనా తెలిసిందా ఈ నూకాలం అంటే ఏమనుకుంటున్నాడు సచ్చిన అట్టిపోతాడా ఎక్కడికి పోతాడో జనాలు పోతాడో చూస్తాను ఎప్పటికైనా నా కంటపడాలి ఇలాగే అండి ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలు చేసి పారేస్తాను ఈ ఊళ్ళో నూకాలమ్మ దేవి గారంట ఎక్కడున్నారో మీకు తెలుసా ఎవరను కళ్ళు కనపడ్డానా నేనే బాబా గొడ్డళ్ళు కత్తులు పట్టు సాగు చేసేదానివి నువ్వా మా మహారాణివి ఆమె మహా ఇల్లాలు ఆమెకి ఈ నగలు చీరలు ఇచ్చి తీసుకురమ్మనమని మా మహారాజులం గారు సెలవైంది నేనే నూకాలమ్మని ఎవడా మహారాజు ఎవడు కూడా అంటే మర్యాదగా మాట్లాడు శ్రీ 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 బాగా భద్రే మహారాజులం గారు మహారాజా ఏడియా సచ్చినోడు ఎక్కడున్నాడు ఈడెవరో పిచ్చిదండి ఊళ్ళోకి వెళ్ళి అడుగుదాం పదండి కాదు బాబు ఆ భద్రయ్య గారి భార్య ఈనూ కాలమే అయితే మీరేనా మా బాజాభద్రయ్య మహారాజా గారి భార్యమణి అవునండి వారే మా బాజాభద్రయ్య గారు నగలు చీరలు రాణి గారికి ఇవ్వండి రా ఇవన్నీ నాకే మీకే మహారాజా శ్రీ శ్రీ నూకాలమ్మ దేవి గారు ఏం చేస్తున్నారు అమ్మవో రాజా ధైర్యంగా ఉంది భయపడ్డావా నీ పెళ్ళం కంటే ముందు మేము దంచేస్తాము లే ఊరి బాజాభద్రీమా నువ్వేనా మహారాజు నన్ను వదిలి పారిపోయి ఆశాలు వేస్తుందా ఆశాలు పద పద నీ పని చెబుతా ఏమోయ్ రాజమర్యాదలు మర్చిపోయి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు జాగ్రత్త ముక్కు మహారాజు గారికి దండో మహారాజా అమ్మ సచ్చినోడా తప్పు తప్పు మహారాజులం గారు నిన్ను అనుగ్రహించారు అది రాజదండం ఆ దేవి నూకాలు జాగరూకతో లోన ప్రవేశించి కూర్చొనుము రము మహారాజు అయితే మాత్రం అలా మంచం కోళ్ళ బిగిసిపోవడం ఎందుకు ఇలా చూడు మావా మామలే మారలే ఎత్తు పొలకి అదేమిటయ్యా పై డొబ్బారు మటు పోతారు మేము ఎప్పుడు ఉండిపోయాం రండి వెనక్కి రండి బాలేవు చేస్తున్నాం రాణి చూచితేవా మన మందిరంబు కూర్చుండు మహారాజా చెప్తాము అట్లనే కూర్చుని ఒకడా రాణి కూసును కూసును ఎందుకు పల్లకీలు అలా కూలేద్దామనే అట్లా మాట్లాడకూడదు రాసమర్యాద కూసును
రాణి చూసితివా ఎంత గౌరవం ఎంత ఆనందం ఎంత సుఖం ఎందుకలా బిగిసిపోయి మాట్లాడతా మామూలుగా మాట్లాడు మామ మా కాదు మహారాజై అబ్బాయ్ కూసున్నానే పల్లకిలో నా వస్తున్నానే ఓహం ఓహం ఓం ఓహం హై ప్రభువుల ముందల కూసున్నానే పల్లకిలో నా వస్తున్నానే నాకంటే మొనగాడే లేడని నలుగురిలో నా పేరెళ్ళానే విన్నావాను కాలమ్మ వింతలెన్నో జరిగేనమ్మా రాజా భద్రయ్యగాడు రాజా భద్రయ్య నేడు విన్నావాను కాలమ్మ రాజుల మాట నీతిల మూట పూట పూట కుమారును
పటి మొగుడని అనుకున్నావా మోది తిప్పుకుని మాట్లాడేవా ముందు పటి మొగుడని అనుకున్నావా మోది తిప్పుకుని మాట్లాడేవా మోది తిప్పిన మొగం తిప్పిన ముద్దుల మగడవు నీవే కావా వద్దయ్యో వద్దయ్యా హద్దు మీరి పోకయ్యా వెనక ముందు చూడకపోతే చీపు మోత మోగేనయ్యా విన్నావాను కాలమ్మ వింతలెన్నో జరిగేనమ్మా బాజా భద్రయ్య గాడు రాజా భద్రయ్య నేడు వద్దయ్యో భద్రయ్య విన్నావాను కాలమ్మ వద్దయ్యో భద్రయ్య విన్నావాను కాలమ్మ నాన్న అనే మాట నీ నోట ఎన్నాళ్ళకు వినగలిగానమ్మా నాన్నగారు నా అదృష్టం కొద్దీ ఇన్నాళ్ళకు మిమ్మల్ని చూడగలిగాను ఇంకెప్పుడు నన్ను విడిచి మీరు వెళ్ళకూడదు నా దగ్గరే ఉండాలి అలాగేనమ్మా నాన్నగారు ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎలా ఉండగలిగారు ఏం చెయ్యను తల్లి విధి బలీయమై సర్వస్వాన్ని దూరం చేసి నన్ను సన్యాసం చేసింది పట్టు పీతాంబరాలు కట్టుకోవలసిన మీకా ఈ కాషాయ వస్త్రాలు నాన్నగారు నేను చూడలేను రండి నాతో రండి అమ్మా తొందరపడకూడదమ్మా నేను దురదృష్టవంతుడనైనా నువ్వు అదృష్టవంతురాలవు గనక మన రాజ్యానికి మహారాణి వయ్యావు ఈ అదృష్టాన్ని తొందరపడి చందనాడకూడదమ్మా పర్వాలేదు మహారాజుగారు నా మాట కాదనరు రండి నేను చెప్తాను వద్దమ్మా రాజుల మనసులోని వైషమ్యం పగబట్టిన త్రాసుపాములాగా ఎప్పుడూ బుసగొడుతూనే ఉంటుంది నీ భర్త మనసులో పూర్వ విరోధమే ఉంది మనిద్దరికీ ప్రమాదమే నాన్నగారు విచారించకమ్మా వెళ్ళు ఇప్పటికే ఆలస్యమవుతుంది బిడ్డ పాపాగని సుఖంగా నువ్వు విడవచ్చు నాన్నగారు మరి కనిపించరా ఇదే ఆఖరి చూపు అమంగళం ఇక్కడ ఒక రాజమార్గం ఉంటా మంజుల ప్రభు నాకే తెలియని రహస్య మార్గం తెలిసింది ఎవరు చెప్పారు రాణిగారు రాణిగారు ప్రభు ఏరి ఆ రాణిగారు ఎక్కడ తోటలు ఆ తోటల ప్రభు తోటలుగా ఎందుకు వెళ్ళారు అదేమో నాకు తెలియదు ప్రభు రాణిగారు రహస్య మార్గం ద్వారా వెళుతూ ఉంటే అదేమో తెలుసుకుందామని నేను వెళ్ళాను ఏం చేస్తున్నారు అక్కడ అపచారం మహారాజా నా నోటితో నేను చెప్పలేను మంజుల ప్రాణాల మీద ఆశ ఉంటే జరిగింది జరిగినట్టుగా చెప్పు నేనేం చెప్పను ప్రభు రాణిగారు ఒక పురుషుని కౌగిలిలో ఏమో ప్రభు నాకెందుకని నేను దూరంగానే ఉండిపోయాను నాకు సరిగ్గా వినపడలేదు ప్రభు కానీ వాళ్ళిద్దరూ ఎడబాటుకు బాధపడుతున్నట్టు తోచింది
రాత్రి వేళ అంతఃపురం మొదలై రహస్య మార్గం గుండా వెళ్లి ఎవరిని కలుసుకున్నావు? ఎంతకాలం నుంచి సాగిస్తున్నావు ఈ దుర్మార్గం? ఏమిటిది ప్రభు? స్వామి ద్రోహం, కళంకిని. ప్రభు ఆవేశపడకండి, అనరాని మాటలని నా హృదయాన్ని గాయపరచకండి. నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను, నేను ఏ పాపం ఎరుగను. చాలు, నీ కళ్ళబొల్లి మాటలతో నా కళ్ళు కప్పడానికి ప్రయత్నించు. నువ్వు ఉద్యానవనంలో రహస్యంగా కలుసుకున్న నీచుడెవడు? తొందరపడకండి ప్రభు, ఆయన మన శ్రేయోభిలాషి, మన ఆప్తుడు. ఆప్తుడు అయితే అర్ధరాత్రి వేళ ఇంత రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం? అనుమానించకండి ప్రభు, ఆయన పూజ్యుడు. కాదు, నీ ప్రియుడు. ఆయన నా తండ్రి, నా తండ్రి ప్రభు. తండ్రి? నీ తండ్రి అయితే నువ్వింత ఏకాంతంగా దొంగతనంగా కలుసుకోవాల్సిన కారణం? చెప్పలేదు చండాలని. నువ్వు చేసిన పాపాన్ని తప్పించుకోవటానికి కన్న తండ్రిని అడ్డు పెట్టుకుంటున్నావా? నీ వంటి నీచురాలి వల్ల కన్నవారికి కట్టుకున్న వారికి కూడా తలవంపులే. జారుడి ఆ మాట అనకండి ప్రభు, ఆ మాట అనకండి. నిజం చెప్తున్నాను, ఆయన నా తండ్రి. నోరు మొయ్యి, ఈ పాపానికి పరిచయం అనుభవిస్తావులే. నీ పాపిష్టమకు ఈ జన్మలో ఇక చూడం. మహారాజా, ఏమిటి వింత పరీక్ష? ఎందుకే శిక్ష? అయోగ్యురాలైన ఆడబిడ్డ తండ్రి అయినందుకు. అయోగ్యురాల? నా బిడ్డ అయోగ్యురాల? ఏం అపరాధం చేసింది ప్రభు? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే, నిజం చెప్పు. రత్నప్రభ తండ్రివి నువ్వేనా? నేనే, నేనే ప్రభు. అయితే రాత్రి వేళ రత్నప్రభను రహస్యంగా తోటలో ఎందుకు కలుసుకున్నావు? ఏం మంత్రాలు సాగించావు? అది ఆమె సంశయం. రత్నప్రభను కలుసుకున్నది నువ్వు కాదు, నిజం చెప్పు. అవును ప్రభు, కాదు. ఆ కారణంగా ఆమెను అనుమానించకండి, ఆమె మహాసాధ్యుడు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆమెను కలుసుకున్న నీచుడెవడు? ఎక్కడున్నాడు? క్షమించండి, ఆ వివరాలు చెప్పనని ఆ మహానుభావుడికి వాగ్దానం చేశాను. అబద్ధం! నీ కూతురు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చడానికి నిజాన్ని దాస్తున్నావు, నిన్ను రాజద్రోహిగా పరిగణిస్తున్నావు. మహారాజా, మహారాజా, తొందరపడకండి. కింద ఇంటికే వాసాలు లెక్క పెట్టే ద్రోహణం కాదు ప్రభు. మీకెన్నడూ అపకారం తలపెట్టి మా మాటలు నమ్మండి. నిజం చెప్పే వరకు ఈ ద్రోహిని కారాగారంలో బంధించండి. మహారాజా, కారాగారంలోనే కాదు, కాలకూట విశాలమైన జ్వాలలో పడవేసిన నేను విచారించు. కాదు, నా బిడ్డను మాత్రం హింసించకండి. ఆ నిర్దేశి మహారాజా. ఈశ్వర, ప్రభువుల మనస్సును గాయపరిచారు. మానని గాయం మా రాజవంశానికి తీరని కళంకం. సాటి వారిలో తలెత్తుకోకుండా చేశారు. ఈ మచ్చమాసి భయం ఉంది, కానీ ప్రేమాభిమానాలకు బంధువాత్సల్యానికి తావీయకూడదు. చాలా కఠినంగా వ్యవహరించాలి. ఏమైనా సరే ఈ దుర్వార్త ప్రజలకు వినపడకూడదు. అంతఃపుర రహస్యం అంతఃపురంలో వెనిగిపోవాలి. అర్థమైంది మహారాజా మీ అభిప్రాయం. అపరాధికి తగిన శిక్ష మీరే విధించండి. పెద్ద బాధ్యత నా నెత్తిన పెడుతున్నారు. ఆలోచించండి మహారాజా, మీరు శిక్షించేది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను. కాదు, భర్తకు ద్రోహం చేసిన కులటను. శాసనం రాయకుండానే ఆమోద ముద్ర వేశారు. అంతే, మాకు కావలసింది మా రాజవంశ మర్యాద రక్షణ. శాసనం నేను తయారు చేయాలి. Thank you.
ఇదిగో ఏంటి మందు మంద భయపడకు నీ కాదులే మహారాణికి ఎందుకు రాజును మళ్ళీ ఈ జన్మలో కలుసుకోకుండా చేసేందుకు వద్దండి నేను ఈ పని చేయలేనండి వద్దండి చేయలేవా నువ్వే తీసుకో నన్ను పరీక్షిస్తున్నారా లేదు రాణి జీవించి ఉంటే నీకు మరణం ఖాయం అందుకనే మహారాజు ఆమోదమురతో ఒక పిచ్చి శాసనం తయారు చేశాను ఈ మందు ఆమె ముందు ఉంచి ఈ శాసనం చదువు మహారాజు ఇష్టంతోనే చేస్తున్నారా అదంతా నీకు అనవసరం నన్ను ప్రశ్నిస్తున్నావా నేను చెప్పినట్టు చేస్తావా చెయ్యి లేదా చావుకు సిద్ధపడు పరికిస్తే తమకే తెలుస్తుంది ఏం పత్రం ఎవరిచ్చారు మహారాజులు వారు మహారాజే ఇచ్చారా ఏది ఇంతవరకు మహారాణిగా మసలి మరపురాణి నేరం చేసి పాపిష్ఠురాలైన రత్నప్రభకు ప్రభ నువ్వు చేసిన నేరం ఘోరమైంది ఇది రాజవంశానికి నీ నేరాన్ని నువ్వు ఆమోదించక శీలవతిగానే భ్రమిస్తూ మమ్ము నమ్మించ ప్రయత్నిస్తున్నావు రాజులు తరాజులు కారు దానికి శ్రీరామచంద్రుడే ఆదర్శం సీతను ఆనాడు అగ్ని పరీక్ష చేశాడు ఆమె పతివ్రత కాబట్టి ప్రతిష్ట నిలుపుకుంది నీవు కూడా ఇదొక అగ్ని పరీక్ష ఈ పాత్రలో ఉన్న విషాన్ని త్రాగి మరణించి బ్రతికి నాకు తెలియకుండా మూడుసార్లు నన్ను వివాహం ఆడగల శక్తి నీలో ఉంటే అప్పుడు శీలవతివని నేను నమ్ముతాను పతివ్రతగా నిన్ను ఆరాధిస్తాను ఇంతవరకు నా నేత్రాలు నీ పాపిష్ట శరీరాన్ని పరికించలేవు మంజుల చచ్చి బ్రతకడం సాధ్యమేనా మీరు పతివ్రతలైతే బ్రతకడం సాధ్యమే బ్రతకడం సంగతి భగవంతుడికే తెలియాలి అపవాదు చావు కన్నా భయంకరమైంది నేను కూడా చావాలని నిర్ణయించుకున్నాను దానికి మహారాజ్ ఆజ్ఞ కూడా అయింది ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి ఆఖసారిగా ఒక్కసారి మహారాజుని కళ్ళారా చూసి ప్రణామం చేసి ప్రాణాలు విడవాలని కోరుతోంది నా మనసు మంజుల అవకాశం లేదని పత్రంలోనే రాశారుగా
రాణి రత్నప్రభాదేవి గారు రత్నపురి రాణియా అవును స్వామి ఆమె ఆత్మహత్య చేసుకున్నదట ఆత్మహత్య అమ్మా అధర్మం కుతంత్రం కుట్ర కుట్ర నా చిట్టి తల్లిని రాణి వాసానికి చేర్చింది ప్రాణాలు తీయటానిక కట్టుకున్న భర్తే కాలసర్పం అయితే ఇక నీతి ఏమిటి నియమం ఏమిటి మహారాజట మహారాజు అమరసింహ అప్రయోజక నీకు అంతిమ కాలం సమీపించే అన్యాయానికి తలపడ్డా నా గుండెల్లో ఆరని చిత్తును రగించా నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను కీలక ఇక్కడే ఉండు జాగ్రత్త ప్రేమ చేత చాలా ప్రయాసపడి నేనే నిన్ను బ్రతికించుకున్నాను పెళ్లి పీతల మీద నిన్ను చూసింది మొదలు నా మనసు నిన్నే కోరుతుంది కాదనకు నా ఆశ తీర్చు ఏంటి పాప మాటలు నన్ను నా భర్త దగ్గరికి పోనివ్వండి భర్త ప్రాణాలు తీసిన వాడేనా భర్త మర్చిపోయినావా నీ భర్త శాసించిన నిబంధనలు రాణి నన్ను కటాక్షించు ఇక్కడికి ఎందుకు వచ్చావు మహారాణి గారు చెప్పారా ఏమిటి ఘోరం మాను మాట అడక వెళ్ళిపో అర్థమైంది నీ ద్రోహం ఇందుకైనా నా చేత ఈ మహాపాప కార్యాలు చేయించావు మహారాజుతో చెప్పి నేనేం చేస్తానో చూడు
ఆగు మంజు ఏమిటి మంజు ఎందుకు ఈ తొందర ఇంతకాలం నుంచి నన్ను ఇంకా అర్థం చేసుకోలేదా మంజు కీలక రా తొందరగా ఇల్లు జాగ్రత్తగా దోసేయాలి భయపడుకు తల్లి నేను మీ సేవకుని ఇప్పుడే తెలిసింది నువ్వు మా మహారాజు రత్నభూపాలను బిడ్డవని ఎవరు నువ్వు రణధీరుని తల్లి నీ తండ్రి గారి దగ్గర సేనాధిపతిని రాజ్యం పోయాక ఏనికి ఏమయ్యాడో తెలియక చెట్టుకో పక్షిలా చెదిరిపోయాం కొండల్లో గూడు కట్టుకుని ఇట్టా బతుకుతున్నాం నా గూటికిరా బిడ్డ నిన్ను గుట్టుగా నా కూతురులా చూసుకుంటా సందేహించుకు తల్లి సంగతంతా విన్నాను నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం పదమ్మా పద మంత్రి గారు మంత్రి గారు ఎక్కడండి ఇల్లంతా దోచుకుపోయారు ఇంకా దాక్కోవడం ఎందుకు యువతలండి డబ్బు పోటే పోయింది దానికోసం ఎవరు ఏడుస్తున్నారా పంజరంలో చిలక ఎగిరిపోయింది ఇప్పుడు ఆవిడ మహారాజును కలుసుకుంటే మన తలకాయలే ఎగిరిపోతాయి పండి విశ్వాస ఘాతుకులైన స్త్రీలు నా మందిరంలోనే ఉండడానికి వీల్లేదు పండి ఆడలం కదండి ఓ మంత్రి గారు మంత్రి గారు మాకు ఇక్కడ మనశ్శాంతి లేదు వేటకు వెళ్ళదలుచుకున్నాం ఏర్పాట్లు చేయించండి వేషం మార్చుకున్నట్టే భాష మార్చుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను ఇదేం భాష భాష కాదమ్మా మూగది మూగదా బాగుందా చాలా బాగుంది వేషం భాష ఇలా ఉంటే నిన్నెవ్వరు గుర్తుపట్టలేరమ్మా అందుకే బాబా ఈ భాష నేర్చుకుంటున్నాను దొరా దొరా మారిపోయారు దొరా అసలు మనిషే మారిపోయారు దొరా బాబా ఒక్కసారి వెళ్ళి వారిని చూసొద్దామా వెళ్దామా అవును బాబా వారిని చూడాలనుంది
అలాగేలేమ్మా. కానీ భర్తను చూసే ఆనందంలో నువ్వు కొండపిల్ల అన్న సంగతి మర్చిపోయావా ప్రమాదం. అలా ఎప్పుడూ మర్చిపోను బాబా. ఇన్నా పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఆహాహా నీటైనా పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ నీతోటి మాటల్ది నిన్నే రమ్మంది నీతోటి మాటల్ది నిన్నే రమ్మంది నీపైన కన్నేసింది ఆహాహా నీవే కావాలన్నది ఓహోహో నీటైనా పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ వన్నెలాడి ముత్తటైన ముత్తులాడి తందమామ అందంతో సయ్యన్న వగలాడి వాలైన వన్నెలాడి ముత్తటైన ముత్తులాడి తందమామ అందంతో సయ్యన్న వగలాడి ఏడేడు లోకాల ఈడులేని దొరసాని నీ నీడనున్నది నీ దాడ కన్నది నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఆహాహా నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఒత్తుకున్న వారికి ఓరుగల్లన్నది పాత్రపడ్డ వారికి అందను కొమ్మన్నది రంగైన తిన్నది నాలుగాయనన్నది నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఆహాహా నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఓహోహో నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ Thank you.
మల్లా గుడి చెడమడగడమ తొడిగిడా ఏమంటా అంటాడు ఏమో ఈయన మా గుడిని తీసుకెళ్లి మందేసి రచించబడినాడు మా ద్వారా ఓ రిక్క రిక్క సమయానికి ఒక పండు మొక్కొచ్చి రాజుగారు సాయం చేశారండి మనవాళ్ళు చచ్చారు ఇంకా మిగిలింది నేను ఇలా ఏడ్చావన్నమాట ఇంకా ఎందుకండి తిట్లు ఈ పాటికి మహారాజు గారికి మన సంగతి తెలిసిపోయే ఉంటుంది ఇక్కడి నుంచి దాటుకుపోయే మార్గం ఆలోచించండి బుర్రలో బుద్ధి ఉంటే మహారాజు కాదు కదా మహాదేవుడు కూడా మనల్ని ఏమీ చేయలేరా ఈశ్వర ఎక్కడున్నాడు ఈశ్వరుడు ఇంకా ప్రభు ఉంటే అన్యాయం అధర్మం ఇలా విలయతాండవం చేస్తాయా అమాయక ప్రజల ప్రాణాలు ప్రభువుల నిరంకుశత్వానికి బలైపోతాయా ధర్మపాల అన్నీ తెలిసిన నీవే ఇలా ఆవేశపడితే ఎలా ఆవేశం కాదు మహామంత్రి ఆ మీద నా చిట్టి తెలిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను ఆమె భావి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా ఆశలన్నీ అడియాసలు చేశారు ఆమె ప్రాణాలనే బలిగొన్నారు నా కడుపులు అవునవును నీ బాధ నాకు తెలుసు మహారాణికి జరిగిన అన్యాయానికి ప్రజలు మండిపడుతున్నారు ఏం లాభం జరగవలసింది ఏదో జరిగిపోయి నిరుత్సాహపడకు ధర్మపాల నీ పక్షాన నేను నా సిబ్బంది ప్రజలంతా నిలబడతాం అమరసింహుడికి తగిన ప్రతీకారం చేద్దాం మహారాజు రత్నభూపాలుడు సజీవులేగా ఇంకా సందేహిస్తున్నావా నాకు అన్నీ తెలుసు ఆయనంటే నాకు ఎంతో స్వామి భక్తి చూడు అమరసింహుడు ఇప్పుడు వేటకు వెళ్ళాడు అతడు తిరిగి వచ్చేలోగా రత్నభూపాలుడికి పట్టాభిషేకం చేసేద్దాం దానికి తగిన ప్రతీకారం అదే మహామంత్రి అదిలో మీ మనస్సును అర్థం చేసుకోలేక సంశయించాను మీ స్వామి భక్తికి ఉదారతకు నా కృతజ్ఞతలు ఈశ్వర పద రత్నభూపాలని కలుసుకుందాం అలాగే కానీ కడసారి చూపైన లేకుండా నా చిట్టి తల్లిని దూరం చేశారు ఒక్కసారి ఆమె సమాధానైనా చూడనివ్వండి మహామంత్రి అలాగే నీ దుఃఖం చూస్తే నా గుండె బ్రద్దలవుతుంది రా అమ్మా నాకు కనిపించకుండా ఇక్కడ దాక్కున్నావా తల్లి ఒక్కసారి నా నాని నన్ను నూరారా పిలువు తల్లి నూరారా పిలువు నువ్వు మహారాణి అయ్యావని మురిసిపోయానే కానీ ఈ విధంగా మట్టి పాలవుతావని కలలో కూడా అనుకోలేదు తల్లి కలలో కూడా అనుకోలేదు నీ కన్న తండ్రి వచ్చి నా చిట్టి తల్లి ఏదైనా అడిగితే నేను ఏమని సమాధానం చెప్పనమ్మా ఏమని సమాధానం చెప్పనమ్మా ధర్మపాల ధర్మపాల రత్నభూపాల మహారాజు మహారాజా 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 అన్యాయం జరిగిపోయింది మహారాజా అమ్మాయి సమాధి అయిపోయింది ఎంత ఘోరం జరిగిందమ్మా ఈ అభాగ్యుడి కడుపుకి ఎన్ని కష్టాలు పడ్డావమ్మా మహారాజా దుఃఖం దిగమింగాలి కర్తవ్యాన్ని ఆలోచించాలి ఎవరు రత్నపురి మహామంత్రులు మనకు జరిగిన ఈ అన్యాయానికి ప్రతీకారంగా రత్నపురిని తిరిగి మీకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంగీకరించాలి ఎందుకు ధర్మపాల నా చిట్టి తల్లి లేని రాజు ఎవరి కోసం ఏ సమాజంలో నా బిడ్డ శాశ్వతంగా నిద్రిస్తున్నదో
ఆ సమాధి మీదే నా ప్రాణాలు ధారపోయడం కోసం వెతుకుంటూ వచ్చాను. ఇంక నా జన్మ వృధా. ఆగండి మహారాజా, మా ప్రార్థన మన్నించండి, సింహాసనం స్వీకరించండి, శత్రు మీద పగ సాధించండి. అవును ప్రభు, ఆనాడే మన చిట్టి తల్లికి ఆత్మశాంతి. ఆత్మశాంతి అవును. Yeah.
దేవుడికి జై మహారాజా మా జాతిని గౌరవించారు మమ్మల్ని ధన్యులు చేశారు మా అదృష్టం పండి మా ఇంటికి అల్లుడయ్యారు అల్లుడా అవును ప్రభు మా ఆచారం ప్రకారం కన్నపిల్ల మెళ్ళో దండ వేస్తే కళ్యాణం చేసుకున్నట్టే మా తెలియని ఆచారాలకు మేము బద్ధులం కాం ఆనందంతో మెళ్ళో దండ వేస్తే అదే పెళ్ళనడం అధర్మం అవును అవును ఇదేం పెళ్ళి తోరణం కట్టాలి వేలనం కొట్టాలి మెళ్ళో తాళి కట్టాలి అది పెళ్ళి అది కాదు ఓయ్ డివిడ్కి డివిడ్ అది మీ పెళ్ళి ఇది మా పెళ్ళి చాలా అధిక ప్రసంగాలు ఆచారాల పేరుతో అపహాస్యం చేస్తే మేము సహించం మా ఆచారాలు కాదంటే మేము సహించం స్థానబలం ఉంది కదా అని కయ్యానికి కాలు దువ్వుతున్నారు మీ బెదరింపులకు భయపడం చావ ఉంటే ముందుకు రండి సమాధానం చెబుతాం కత్తితో సమాధానం చెప్పడం కష్టం కాదు మహారాజా ఆలోచించండి మా బిడ్డ నేలుగుని మా మర్యాదలు పొందండి చాలు మీ మర్యాదలు చేతనైతే ముందుకు రండి లేకపోతే చేతులు తోడించి పక్కకి తప్పుకోండి మర్యాదగా ప్రవర్తించకపోతే మాటెక్కదు శనిగ్రహాలు తప్పించా తల్లి లేని మగపిల్ల ఆమెకు అన్యాయం చేస్తే నేను భగవంతుడు కూడా క్షమించను మరోసారి చెప్తున్నాను మనసు మార్చుకో పదమ్మా మహామంత్రి మీరు చేసిన మహోపకారం మరువలేదు ఈశ్వర ఇంకొక ఉపకారం చెయ్యాలి వెంటనే వెళ్ళి అమరసింహుని బంధించి తీసుకురండి క్షమించండి ఈ పనికి మరొకరిని నియమించటం చాలా యుక్తం అర్థమైంది ధర్మపాల ఈ బాధ్యత నీది చిత్తం ఇదిగో నేను గమ్మత్ చేస్తాను అలా చేస్తావా రావట్లేదా రావట్లేదు సరే ఇంకోటి చేస్తాను చూడు చేతులారా విషం పెట్టి నీ జీవితాన్ని పాడు చేశాడే ఆ రాతి గుండు మీద ఎంతకన్నా ఇంత జాలి వారు నా భర్త నా దైవం శిక్షించడానికైనా రక్షించడానికైనా వారికి అధికారం ఉంది మధ్య మీకెందుకు ఈ బాధ మాకెందుకు నిజమేనమ్మా మగుడు పెళ్ళాలి గొడవ మాకెందుకు పదమ్మా చెంప బాబా కోపం వచ్చిందా ఏం చేయను బాబా ఏం చేయను నా ఆవేదన అలా అనిపించింది నన్ను క్షమించు బాబా నన్ను క్షమించు అమ్మా నీ ఆవేదన నాకు మాత్రం తెలియదా తల్లి
నీ ఉనికి తెలిస్తే ప్రమాదమని అలా అన్నానమ్మా. గాయాలతో వరలా బాధపడుతూ ఉంటే కళ్ళారా చూసి ఎలా సహించగలను బాబా. విచారించకు తల్లి, మహారాజును మంచి చేసుకోవాలంటే నువ్వు ఈ వేషంలో వెళ్తే లాభం లేదమ్మా. అయితే వేషం మార్చేద్దాం. మార్చేద్దామా? అవును బాబా. ఎలాగమ్మా? రంగులు మార్చే ఆ మూలిక మన దగ్గర ఉందిగా. తీసుకురమ్మా. ఇదిగో బాబా. అమ్మా, ఈ మూలిక తింటే శరీరం రంగు నల్లగా మారిపోతుంది. భయం లేదమ్మా, ఈ మూలిక తింటే మళ్ళీ మామూలు రంగు వస్తుంది. ఈ మూలిక తినమ్మా. చూసి సహించలేక చేతనైన సేవ చేద్దామని చాటుగా వచ్చాను. అసలు నువ్వెవరు? నా మీద నీకెందుకింత దయ? నేను మీలాగే వీళ్ళ చేతుల్లో బాధలు పడుతున్న బానిసను దొరా. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావు. నీ పేరు? నీల. నీల, కష్టంలో ఉన్న తోటి మానవుడి మీద జాలి చూపిస్తున్నావు. నువ్వు నిజంగా దేవత. అబ్బో, దేవతే? ఏమో దొర, మనుషుల మాట నమ్మలేం. ఇష్టం ఉంటే దేవత అంటారు, ఇకపోతే దెయ్యం అంటారు. వస్తాను దొర. వాళ్ళు ఎవరన్నా చూశారంటే మన ఇద్దరిని బ్రతకనివ్వరు. అందుకే మన ఇద్దరం తప్పిపోయే మార్గం ఆలోచించి నీలా. అబ్బో, అది నా వల్ల కాదు. నీలా, భయపడకు. నువ్వు సహాయం చేశామంటే నిన్ను నా వెంట మా రాజధానికి తీసుకువెళ్తాను. మీ రాజధానికే? బాగుంది బాగుంది. కానీ దొరా, కూడా ఎలా వస్తాం దొరా? ఏ పెళ్లి కాని పిల్లను. నీలా, నీలా! అమ్మో, మా దొరా, మా దొరా! నీలా, ఏమంటారు మహారాజు గారు? ఇద్దరం కలిసి పారిపోయే ఉపాయం ఆలోచించమంటున్నారు బాబా. చిక్కాడన్నమాట. ఎత్తు వేద్దాం, మరో పెళ్లి చేద్దాం. ఎవరు? మన మహారాజు బిడ్డ రత్నప్రభ. రత్నప్రభ బ్రతికే ఉందా? ఏమిటి రూపం? మారువేషం ధర్మపాల. నా చిట్టి తల్లి బ్రతికే ఉందా? అమ్మా, అమ్మా, ఇది నిజమేనా? నేనేమీ కలగడం లేదు కదా. లేదు, అమ్మాయి చచ్చి బ్రతికింది.
సాధించబోతుంది భర్తను. ఆ ద్రోహిని బంధించి తీసుకుపోవాలనే బయలుదేరాను. అడవిలో ఆపదలో ఉన్న దుర్మార్గుణ్ణి ఎవరో రక్షించి తీసుకువెళ్లారని విన్నాను. వెతుక్కుంటూ ఇలా వచ్చాను, మిమ్మల్ని కలుసుకున్నాను. అంతా కొండదేవుడిదయ్యా, మంచి రోజులు వస్తే కష్టాలన్నీ మళ్ళా మాయమైపోతాయి. నేను మీకు చెప్పవలసింది, మనం చేయవలసింది చాలా ఉంది. రండి చెప్తాను. పర్వాలేదు, కష్టాలు మరిపించే మంచి రోజులు వస్తాయనే నా ఆశ.
కొలే కలిసి హాయిగా పిలిచెనే తల పోలా బల పోలే మురిసి తీయగనవ్వెనే కన్నులలో కులుకులే కలిసి హాయిగా పిలిచెనే महाराज गारी महाराजा इड़गो प्रजाद्रोहि अर्धांगिनी चंपिन हंतकुडु अमर सिंहुडु तुच्छुडा निन्नेम चेसिना पापं लेदु అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య ప్రాణాలు తీయడం ప్రజ్ఞ అనుకున్నావా లేదు లేదు మాయావి మంత్రి దయవల అనానెక్కి పెద్ద కబుర్లు చెప్పటం ప్రజ్ఞ అనుకున్నాను కారాగారంలో బంధించండి ఆలోచించి శిక్ష నిర్ణయిస్తాం ఈశ్వర మీ అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నావా లేదు బతికే ఉంది ఏమన్నా నా బిడ్డ బతికే ఉందా అబద్ధం నన్ను మోసగించాలనుకుంటున్నావా ఏరి మహారాజా నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు నమ్ము నా మాట నీ బిడ్డ బతికే ఉంది నీ ఎదురుగా నిల్చే ఉంది మహారాజా ఏడి పిచ్చి ధోరణి పో అవతలికి ఎక్కడికి పోతాను మహారాజా ఇక్కడ ఉండాలనే వచ్చాను ధర్మపాల మహారాజా మహారాజా నమస్తే రణధీరా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నిన్ను చూడటం తోటి పోయిన దృష్టి వచ్చినట్టుంది ఇంకా పూర్తిగా రాలేదు మహారాజా అమ్మా రణధీరా ఈ పిచ్చి పిల్లను వెరుగుదువా పిచ్చిది ఆమె కాదు మహారాజా కళ్ళు కూడా యదార్థాన్ని గుర్తించే మనం పిచ్చివాళ్ళం ఏమిటో నాకేం అర్థం కావడం లేదు అంత అయోమయంగా ఉంది అమ్మా మహారాజు గారిని వేధించగా మా రత్నప్రభాదేవి దర్శనం ఇప్పించు తల్లి రణధీరా ఏమిటి వింత అమ్మాయి బతికే ఉందా మరి ఈ నల్ల పిల్ల ఎవరు ఎవరో కాదు మహారాజా మన చిరంజీవి మన చిట్టి తల్లి రత్నప్రభ అమ్మా ధర్మపాల వెంటనే అమరసింహుని పిలిపించండి నిజం నిరూపిద్దాం అప్పుడే వీల్లేదు ప్రభు ఆయన విధించిన నిబంధనలు ఇంకా పూర్తి కాలే నిబంధనల అవును ప్రభు అవన్నీ వివరంగా మీకు మనవి చేస్తాను పాపం ప్రజలను శాసించే ప్రభువే ఇలా సామాన్యుల్లా పాటు పడుతున్నాడంటే కాల మహిమ కాకపోతే నీవంటి నీచుడికి అధికారం లభిస్తుందా
అదిగో అదే నువ్వు చేసే పొరపాటు. అనవసరంగా నా మీద కత్తి కట్టావు. అర్ధాంగిని చంపిన హంతకుడు మాకు ప్రభువుగా ఉండడానికి వీల్లేదని ప్రజలు పట్టుబట్టారు. మరొక మహారాజును కోరి తెచ్చి పట్టం కట్టారు. ఇందులో నా అపరాధం ఏముంది? అపరాధం నాది. స్వామి ద్రోహిమని తెలియక నిన్ను నమ్మాను, మోసపోయాను. కానీ నీ దురంతాల కంతం రాకపోదు. ఆ భగవంతుడు నిన్ను శిక్షించక మానడు. ఈశ్వర, శిక్ష నాకంటే ముందు నీకు. తమరింత తక్షణం దయచేయమని మహారాజు గారు సెలవైంది. సరే పద అమరసింహ, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మహారాజా, ఆ దుర్మార్గుడు అమరసింహుని అనుచరులు వీళ్ళే. అయితే వీళ్ళను కూడా శిక్షించాలి. మమ్మల్ని శిక్షించండి. సమయానుకూలంగా రంగు ఫిరాయించే మంత్రి గారు, అరుగో వచ్చారుగా, వారికి పోల్దండలు వేయండి. ఈశ్వర, మహారాజా, రత్నప్రభాదేవికి విషం పెట్టించటంలో అమరసింహునితో పాటు వీళ్ళకి భాగం ఉంది. అది గడిదినే గాడిద చేసే పని. మేము మనుషులం, ఆ పని మేము చెయ్యం. మేమే కాదు, మా మహారాజు గారు కూడా నిర్దోషి. అదే అదే, తేలిపోతారు దోషులు నిర్దోషులు. తొందర ఎందుకు? పట్టిడి మెతులు పడేస్తే కుక్కకైనా విశ్వాసం ఉంటుంది. మనకు అదేమి లేదుగా. ఏ ఏమిటి పేలుతున్నారు? ఎవరనుకున్నారు వారు? మహామంత్రులు. తెలుస్తూనే ఉంది, తడుగుడ మంత్రం. మూర్ఖులు. మహామంత్రి, శిక్షాశాసనం తయారు చేయండి. చిత్తం. ఊరుకోరా, ఉండరా, సచ్చేటప్పుడన్నా బాగా ఆడవని. మహారాజా, రాజాధిరాజ శ్రీ శ్రీ రత్నభూపాల మహారాజులు గారు విధించిన శిక్షాశాసనం, మహాసాధ్వి రత్నప్రభాదేవిని అన్యాయంగా చంపించిన దుర్మార్గుని గాడిద మీద ఎక్కించి ఊరేగించి చేతులు నరికి కాళ్ళు తెగ్గొట్టి కళ్ళు ఊరబీకి నాలుక చీల్చి నిలువులోతున ఉప్పు పాత్ర వేయవలసింది. ఆమోదం. మహామంత్రి, ఈ శిక్ష తమకే విధిస్తే ఎలా ఉంటుంది? నాకా? ఈశ్వర, ఏ ఎందుకు కాకూడదు? లోకం కళ్ళు కప్పి ఎన్నాళ్ళు ఇలా దురంతాలు సాగిస్తావు? వయస్సు ముదిరినా వాంఛలు చంపుకోలేక వావివర్స లేకుండా ప్రవర్తిస్తావా పశువ? ద్రోహం, మహాద్రోహం. ఉపకారం చేసిన వాడికి అపకారం చేస్తారా? సర్పకేతు, మహారాజులు తమ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు, రాణిగారి పట్ల తమరు చూపిన మర్యాదను కూడా విన్నారు. న్యాయం విచారించి శిక్ష విధిస్తాం. అంతవరకు తమ నివాసం కారాగారం, బంధించండి. ఇతన్ని కారాగారంలో ఉంచి ఆ అమరసింహుణ్ణి మా ముందు హాజరు పెట్టండి. మహారాజా, అన్యాయం మహారాజా. బాజా, మహామంత్రులు వారికి తగిన మర్యాదలు చేయడానికి మీరే సమర్థులు. మీరు కూడా వెంట వెళ్ళండి. మేమునా? బలే బలే, మంత్రం ఎదురు తిరిగిందే. తప్పునా నీకు, తప్పునా రబ్ద కర్మము, తప్పునా నీకు, తప్పునా ఓ తప్పునా, ఓ తప్పునా రబ్ద కర్మము, తప్పునా. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటి కన్నీళ్ళు? నాన్న, ఏం చెప్పను, వేషాలు మార్చి వంచిస్తున్నాను, ఆయన మనసును ఒప్పిస్తున్నాను. చివరికి ఇది ఎలా పరిణమిస్తుందో ఏమో. వెదితే, ఈ వేషాలన్నీ ఆయన పెట్టిన నిబంధనలు సాధించి నీ శీలాన్ని నిరూపించుకోవడానికే కదా. ఇన్నాళ్ళు మనోనిబ్రంతో కష్టాలకు ఎదురేది విజయాన్ని సాధించాం. ఇప్పుడా నీకు ఈ సందేహం, ఇక ఆ మూడవసారి పెళ్లి కూడా అయిందనిపించాలి. ఏదమ్మా, ఏది ఆ మేలుముసు? ఏది బాగుందమ్మా, వేషం చాలా బాగుంది. ఇక మాటే మార్చాలి. ఎలా మాట్లాడాలో ఏమి తోచటం లేదు నాన్న. దానికే ఉందమ్మా, వలచి వలపించుకునే యవ్వనాంగి ఏముంటుంది. అర్థమైంది నాన్నగారు, అర్థమైంది. అలాగే అంటాను నాన్న. బాగుందమ్మా, చాలా బాగుంది.
ఇంక నిన్నెవ్వరూ గుర్తించలేరు. చూడమ్మా, చెప్పింది మరిచిపోకు. దర్బార్లోకి నీ భర్తను పిలిపిస్తున్నావు. సమయం చూసి నువ్వే ముందుకు రావాలి. వస్తానమ్మా, వస్తాను. అలాగే నాన్న. అమరసింహ, ఇప్పుడే నా చేసిన నేరాన్ని అంగీకరిస్తావా? నేనేమీ నేరం చేయలేదు, అంగీకరించవలసిన అవసరం లేదు. నేరం చేశావు, తాళి కట్టిన భార్యకు ద్రోహం చేశావు. లేదు, ఆమె నాకు ద్రోహం చేసింది, కళ్ళు కప్పి సంచరించింది. కాదు, ఆమె నిర్దోషి, ఇందుకు నిదర్శనాలున్నాయి. ఇప్పుడైనా చేసిన నేరం ఒప్పుకుని క్షమాపణ వేడుకుంటే ప్రాణభిక్ష లభిస్తుంది. ఆమె దోషి అని నా అంతరాత్మ చెబుతుంది. ఆత్మవంచన చేసుకుని పదవుల కోసం, ప్రాణాల కోసం నీలాగా పౌరుషాన్ని చంపుకోలేను. నోర్మల్, ఈ మూర్ఖుణ్ణి తీసుకుపోండి. తెల్లవారగానే శిరఖండన శిక్ష. ఆగండి నాన్నగారు, ఆగండి. ఏమిటి ఆగ్రహం? యువరాణి, నువ్విక్కడకు రాకూడదు. ఇలాంటి విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకూడదు. వెళ్ళు. అన్యాయం నాన్నగారు, అన్యాయం. వారికి విధించే శిక్ష నాకు విధించండి. సంతోషంగా అనుభవిస్తాను, కానీ వారిని హింసిస్తే నేను చూడలేను నాన్నగారు, చూడలేను. అందాల మహారాజా, బందీ గమన నేల రాజా, నన్ను మనసార వరించరాదా. అందాల మహారాజా, బందీ గమన నేల రాజా, నన్ను మనసార వరించరాదా. చాలు మీ సరసాలు, రాకుమారి వన్న సంగతి మర్చిపోయి హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. వెళ్ళిపోండి. రాజా, ఆలోచించు. నా మాట వింటే నా తండ్రి గారు నిన్ను క్షమిస్తారు, అల్లుడిగా ఆదరించి నిన్ను అందలమెక్కిస్తారు. రాజా, అవసరం లేదు. ఈ భోగభాగ్యాల మీద నాకు ఆశ లేదు. నన్ను నిశ్చింతగా చావనివ్వండి. వెర్రి రాజా, చచ్చి సాధించేదేమున్నది? అబలం, సాహసించి సహాయం చేద్దామని వచ్చాను. మనసిచ్చి మనసిమ్మంటున్నాను. యువరాణి, అధికంగా మాట్లాడి నన్ను వేధించకండి. వెళ్ళిపోండి. అంతేనా? అంతే. సరే.
సిగ్గు లేదు పో అవతలికి ఇలా ఏమిటి సాహసం నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు భర్తని రక్షించుకోవడం కోసం సావిత్రి అమలోకమే వెళ్ళింది నేను ఇక్కడికి రావడంలో ఆశ్చర్యం ఏముంది దొరా ఎంత వెర్రిదానవు నీలా నా ఆత్మీయులు అనుకున్న వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు నా చావును గురారు నీకెందుకు శ్రమ నీలా ఎందుక మీరు బ్రతికి బాగుండాలి కనుక ప్రయోజనం లేదు నీలా ప్రయోజనం లేదు మహారాజు నాకు మరణశిక్ష విధించాడు సూర్యోదయంతో నా జీవితం సమాప్తమవుతుంది ఇదే నా కడసరి చూపు నీలా వీల్లేదు వీల్లేదురా నా కోసమైనా మీరు బ్రతకాలి అది సాధ్యం కాదు నీలా నేను బ్రతికే మార్గం లేదు ఉంది మీరు ఆ రాజకుమార్తెని పెళ్ళాడితే నీలా ఆ సంగతి నీకు ఎలా తెలిసింది దొరా చాటు నుంచి అంతా విన్నానులే నా నిర్ణయం కూడా విన్నావుగా విన్నాను మరి దొరా అందుకే మనసు మార్చుకుని ఈ మనవు కొప్పుకోమని మనవి చేసుకుంటున్నాను వద్దు నీలా తుచ్చమైన ప్రాణాలకు ఆశపడి నీ వంటి త్యాగమూర్తిగా న్యాయం చేయలేదు అంతకంటే నిన్నే స్మరించుకుంటూ ప్రాణాలు విడవడమే నా ఆనందం సరే నీ కదా ఆనందం అయితే మీ కళ్ళ ముందే మీ పాదాల దగ్గరే కావడం నాకు ఆనందం నన్ను వదలండి అమాయకురాలు నా కోసం నీ ప్రాణాలు బలి చేయి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను నిజంగానా నిజంగానా దొర అవును నీ మాటకి ఎదురు చెప్పలేను అయితే ఉండండి ఇప్పుడే వెళ్ళి సాకుమాతతో చెప్పి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను ఈ పెళ్లి గుర్తు నీ చేతి మీదకి ఎలాగొచ్చింది ఎవరు నువ్వు అసభ్యం అగౌరవం యువరాణిని పది మందిలో పరాభవిస్తావా ఏమిటి మోసం ఎవరు యువరాణి నిజం చెప్పండి ఆపండి పెళ్లి ఆపండి దళ్ళా వదిలేసి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా బాలే ప్రమర్శివు ద్వారా ఏ అలా చూస్తావే ఈమె నీ భార్యనా కాదంటే కత్తి కరేశానన్నమాట మూర్ఖులు బలవంతంగా నా మెడకు చుట్టి నన్ను వేధిస్తున్నారు యోగ్యు ఇలా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు ఎన్ని గొంతుకులు కోస్తారు కోశాడు మా తోకయ్య గారి కూతురు నల్ల పిల్లను కూడా పెళ్లి చేసుకుని గుట్టుగా తప్పించుకొని మట్టుగా సక్కొచ్చాడు ఆశ్చర్యం ఇంకో పెళ్ళం కూడా ఉందా ఉందా అమ్మా సింగారి ఆ నల్లపిల్ల నీల తీసుకురా మహారాజులు దేనికైనా సమర్థులు ఎంతమంది భార్యలైనా భరించగలరు కాకపోతే ఇన్ని పెళ్ళిళ్ళ ఇంతమంది పెళ్ళాలా ఏంటేంటి మా దొరని ఏం చేస్తున్నా చూశారా ఏలిక అదే నల్లపిల్ల నీల ఏమమ్మా ఈ నిన్ను వివాహం చేసుకున్నాడా ఏ నిన్ను వివాహం చేసుకున్నాడా అంటే ఓ నేను నల్లగా ఉన్నానన్నా నవ్వులు పలు చేయటానికైనా ఈ పెళ్లి కొప్పించావు నువ్వు కూడా మోసం తలపెట్టావా చేసిన మోసం చాలు మాట్లాడక మా గుడికి వెళ్ళిపో అమ్మో రక్షించండి మహారాజా రక్షించండి ఓహో మంత్రి గారు వచ్చారా నిజం చెప్పే మా రాణిని ఎక్కడ దాచు ఈశ్వర ఏమో నాకేం తెలుసు తెలీదు తెలీదంటే ఆ రాణిని ఇక్కడికే తీసుకొస్తాను తెలుసా నీలా రత్న ప్రభా బ్రతికే ఉందా అవుందరా అదిగో అటు చూడండి ఏది నీలా నీలా మరే ఉందే మరే మరే గమ్మత్తుగా ఉందే
మహామంత్రి ఇప్పుడైనా నిజం ఒప్పుకోండి. ఒప్పేసుకోండి ఈశ్వర. ఈశ్వర అందరు కలిసి నన్ను అవమానిస్తారా? అమరసింహ ఇప్పుడేమంటావు? ఏమన్నానో తెలియట్లేదు, అంత మాయగా ఉంది. ఈ మాయకంతటికి మూల కారణం అడుగు నీ మంత్రి. ఈశ్వర పెద్దలు అబద్ధం అడకండి, నన్ను బ్రతికించింది మీరే కదూ. ఈశ్వర మంత్రి బ్రతికించటమా? మంజుళ వెళ్ళి ఈ మందు ఆమె ముందు పెట్టు, రాణి గారి ప్రాణం తీసి నీ ప్రాణం కాపాడుకో. ఈశ్వర ఇదిగా ధ్యాసనం. చదవండి మీ శాసనం. ఈ నిబంధనలు మనిషి మాత్రం సాధించేవేనా? దైవానుగ్రహం వల్ల బ్రతికి బయటపడ్డాను. మీరు శాసించిన ప్రకారంగా మిమ్మల్నే 3 సార్లు పెళ్ళాడాను. నేనే సింగారిని, నేనే నీలను, నేనే ఉషను. ప్రభా ప్రభా, నా చావుతో మీ పీడ వదిలిపోతుంది అనుకున్నారు. ఆనాడు ఆ రాత్రి కలుసుకున్నది నా తండ్రిని, ఇంకో నా కన్న తండ్రి, నన్ను పెంచిన తండ్రి, నన్ను రక్షించిన తండ్రి. పూర్వపు విరోధాలు మనసులో ఉంటే ప్రమాదకరమని ఆ రోజు సంశయించాను. అంత మాత్రానికే నన్ను అనుమానించారు, నా జీవితంతో చెలగాట వాడారు. ఇదేనా మీ ప్రేమ? ఇంతేనా మీ అనురాగం? ఇందుకేనా నన్ను పెళ్ళాడారు? ప్రభా 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 క్షమించు ప్రభా, ఈ నిబంధనలు నేను విధించలేదు. ఇదంతా ఈ దుర్మార్గుడు పని రప్పన్నాకు. అంతఃపుర రహస్యం అంతఃపురంలోనే అణిగిపోవాలా? నిన్ను నేను నోరు మూయమన్నానుగా. ఛీ, ఆ అదను తీసుకుని ఇంత నాటకమాడతావా? పశువా, నిన్ను చిత్రవధ చేసి కాకులకు గెద్దలకు ఆహారంగా వేసిన ఆ పాపం పదు ఈ రాజద్రోహికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. తీసుకెళ్ళండి. ప్రభు ప్రభా, అన్యాయంగా నీ జీవితాన్ని అనుమాన పిశాచానికి బలి చేశాను, కానీ సహనంతో విజయాన్ని సాధించి అనురాగము తొలికే మనసాదగ కోర్కెలు తీరే మనహాయికి సాటేలే.